హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ ఎలా గెలిచింది టీడీపీ ఎందుకు ఓడింది అదిరిపోయే విశ్లేషణ ఇదిగో రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే టీడీపీ అత్యంత చెత్త రికార్డును ఎందుకు నెలకొల్పింది రెండేళ్ల క్రితం వరకు ఎదురులేని అధికారం చెలాయించిన ఆ పార్టీ ఇంత అతి తక్కువ కాలంలో ఎందుకు ఇంత దిగజారిపోయింది పార్టీల ప్రమేయం లేని పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతానికి పైగా తమ ఖాతాల్లోనే పడ్డాయని డాంబికాలు పలికిన చంద్రబాబు అనుకో మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి ఎన్ని సాకులైనా చెప్పుకోవచ్చుగాక ప్రజలు టీడీపీని చిత్కరించారన్నది మాత్రం కళ్ల ముందు కనిపించే వాస్తవం అతి తక్కువ కాలంలో పార్టీ ఈ దుస్థితికి చేరడంపై పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ పార్టీని నమ్ముకున్న నేతలు తరబడి జెండా మోసిన కార్యకర్తలు మాత్రం తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు కళ్ల ముందే పార్టీ పతనమైపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు పార్టీ ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం ఎవరన్నా దానిపై తమకు తగిన రీతిలో విశ్లేషించుకుంటున్నారు వారి విశ్లేషణలు ఎలా ఉన్నా మున్సిపల్ ఎన్నికల్లోనూ దానికి ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర వైఫల్యానికి వైసీపీ ప్రభంజనానికి దారితీసిన పరిస్థితులపై రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ఇంత తక్కువ కాలంలో ఎందుకింతగా దిగజారిపోయింది ఏపీ రాజకీయాలపై ఈ ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోంది నిపుణుల విశ్లేషణను ఓసారి చూద్దాం రెండేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారిగా పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రపంచం సృష్టించింది వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆ పార్టీ సీట్ల పరంగానే కాదు ఓట్ల పరంగానూ సరికొత్త రికార్డు నమోదు చేసింది పదకొండు కార్పొరేషన్ చేయగా తొంభై ఏడు పాయింట్ మూడు మూడు శాతం మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది మొత్తంగా పోలైన ఓట్లలో ఆ పార్టీ సగానికి పైగా రాబట్టుకుంది ఇప్పటి వరకు వైసీపీ హవా అంతా పల్లెలకేనని పట్టణాల్లో ఆ పార్టీ ప్రభావం అంతగా ఉండదన్న అంచనాలు ఉన్నాయి ఈ ఎన్నికలు ఆ అభిప్రాయాన్ని పటాపంచులు చేశాయి ఏదో చెప్పినట్లు ఆడా ఉంటా ఉంటా అంటూ వైసీపీ తొడగొట్టి మరీ గెలిచింది మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీలు సాధించిన ఓట్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఈసీ లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి యాభై రెండు పాయింట్ ఆరు మూడు శాతం ఓట్లు పడ్డాయి అదే ప్రతిపక్ష టీడీపీ మాత్రం ముప్పై పాయింట్ ఏడు మూడు శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పోల్చుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతం భారీగా పతనమైంది టీడీపీ వైసీపీ హవా కొనసాగడమే అందుకు కారణంగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన మిత్రుడి కంటే చాలా చోట్ల మెరుగైన ఫలితాలను ఓట్లను రాబట్టుకోగలిగింది కూటమిలో జూనియర్ భాగస్వామి బీజేపీ అయినప్పటికీ కమలం పార్టీ పవన్ కళ్యాణ్ గా వ్యవహరిస్తోందన్న వాదన నడుమ ఆ సంఖ్య మరింత ఆసక్తికరంగా మారింది మున్సిపాలిటీ లో బిజెపికి కేవలం ఓట్లు దక్కగా జనసేనకు దాదాపు రెట్టింపుగా అంటే నాలుగు పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు దక్కాయి ఇక సిపిఐకి సున్నా పాయింట్ ఎనిమిది సున్నా శాతం సిపిఎం కు సున్నా పాయింట్ ఎనిమిది ఒక శాతం కాంగ్రెస్ కు సున్నా పాయింట్ ఆరు రెండు శాతం ఓట్లు దక్కాయి ఇపెండెంట్లకు ఐదు పాయింట్ ఏడు మూడు శాతం ఓట్లు దక్కగా నోటాకు ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతం ఓట్లు పడ్డాయి ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగగా ఓటింగ్ శాతం కాకుండా ఆయా పార్టీలు సాధించిన సీట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఆ లెక్కన వైసీపీ అంటే వార్డులను గెలుచుకోగా టి వార్డుల్లో గెలిచి వార్డుల్లో విజయం సాధించింది ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా రెండు వేల రెండు వందల అరవై ఐదు వార్డులను కైవసం చేసుకుంది తద్వారా ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతం వార్డుల్లో టీడీపీ కేవలం మూడు వందల నలభై ఐదు వార్డులకే పరిమితమైంది ఆ పార్టీ కేవలం పన్నెండు పాయింట్ ఏడు సున్నా శాతం వార్డులతో సరిపెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లు రాగా టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు జనసేనకు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు దక్కగా కేవలం పట్టణ ప్రాంతాల్లోనే జరిగిన ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ షేర్ భారీగా క్షీణించినట్లయింది ఇక టీడీపీ ఇంతగా ఎందుకు పాత్రమైందన్న విశ్లేషణకు వస్తే రెండేళ్ల కింద సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారిగా పార్టీల గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆ పార్టీ సెట్ల పరంగానే కాదు ఓట్ల పరంగానూ సరికొత్త రికార్డు నమోదు చేసింది ఈ లెక్కలను పక్కన పెడితే వైసీపీ ప్రభంజనం ఈ స్థాయిలో ఎందుకు ఉంది కేవలం రెండేళ్లలోనే టీడీపీ పరిస్థితి ఎందుకు ఇంతగా దిగజారింది అన్నది చూద్దాం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవడానికి కారణాలు ఏమిటి అధికారంలోకి వచ్చిన ఇరవై ఒక్క నెలల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ఇంతగా సత్తా చాటడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది జగన్ మానస పుత్రిక వార్డు గ్రామ సచివాలయాల వ్యవస్థ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా అందరిని అందరినీ ఆలోచింపజేసిన విషయం తెలిసిందే దీనివల్ల ప్రభుత్వ పథకాలన్నీ గ్రామ స్థాయికి పట్టణంలో ఉన్న వార్డు స్థాయికి చేరుకున్నాయి ప్రతి యాభై కుటుంబాలకు ఒకరి చొప్పున నియమించిన వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ ప్రతి పథకాన్ని నేరుగా లబ్ధిదారుల వద్దకు చేరుస్తున్నారు గతంలో రేషన్ కార్డు కావాలంటే ఏడతరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది టీడీపీ పాలనలో అయితే జన్మభూమి కమిటీలు దయ ఉంటేనే కార్డు మంజూరు అయ్యేది ఇప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి మరి దరఖాస్తు తీసుకుని వెళ్లి రోజుల వ్యవధిలోనే రేషన్ కార్డును లబ్ధిదారుల చేతుల్లో పెడుతున్నారు పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలను నేరుగా ఇంటి ముంగిటకు అందిస్తుండటంతో ఈ వ్యవస్థ ప్రజల నేరాజనాలు అందుకుంటోంది మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ విజయంలో ఈ సచివాలయ వ్యవస్థ ప్రధాన పోషించిందనడంలో సందేహం లేదు ఇక రెండో విషయం కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం స్పందించిన తీరు దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో జగన్ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు కరోనాతో సహజీనం చేయాల్సిందే అని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి సీఎం జగనే జగన్ మాటలు పాలనపై విమర్శలు వెల్లువెత్తాయి జగన్ విపక్షాలు హేళన చేశాయి ఆ తర్వాత జగన్ మాటలే నిజమయ్యాయి ఏపీ ప్రభుత్వం దేశంలోనే ఎక్కువగా కరోనా టెస్టులు చేయడం ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసే విషయంలో కరోనా రోగుల కోసం క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయడం రోగులకు మంచి ఆహారం అందించడం కోలుకున్న తర్వాత వారికి కొంత మొత్తం చెల్లించడం ఇలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శనం చేశాయి లాక్డౌన్ సమయంలో దేశం మొత్తం అలంటే ఏపీలో మాత్రం వాలంటీర్లు ఇళ్లకే వెళ్లి నిత్యావసరాలు అందించడం లాక్డౌన్ తో ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలోనూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడడం వంటివన్నీ ఈ ఎన్నికల్లో వైసీపీకి అంది వచ్చాయన్నది ఒక అభిప్రాయం తర్వాత నవరత్నాలు నవరత్న పథకాలు వైసీపీని అన్ని వర్గాల ప్రజల్లోకి నేరుగా తీసుకువెళ్లాయి పార్టీ మేనిఫెస్టోను బైబిల్ ఖురానా భగవద్గీతగా పేర్కొనే వైసీపీ ఈ మేనిఫెస్టోలోని హామీలో తొంభై శాతం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే జగన్ అమలు చేసేశారు ప్రజలు కూడా దీన్ని నమ్మారు అదే సమయంలో గతంలో టీడీపీ మేనిఫెస్టోను దాని ప్రజలు బేరీజు వేసుకున్నారు అమ్మఒడి రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లు జగన్ సర్కారు ప్రజలకు అందిస్తోంది ఈ రెండేళ్లలో ఈ పథకాలన్నీ ఎలాంటి లోటుపోటులు లేకుండా అమలు చేయడం కూడా ఈ ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చిన అంశమైంది ఇక మరో అంశం స్థానిక నాయకత్వానికి జగన్ బాధ్యతలు అప్పగించడం ప్రతి జిల్లాలోనూ అక్కడి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలకు పార్టీని గెలిపించాల్సిన జగన్ అప్పగించారు వారి విషయంలో తాను జోక్యం చేసుకోకుండా స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వారికే వదిలేశారు జగన్ కనీసం ప్రచారానికి బయటికి వెళ్లకుండా పరిపాలన పెట్టారు దీంతో స్థానిక నాయకులు అధినాయకుడు వద్ద పేరు తెచ్చుకోవాలన్న తపనతో సర్వశక్తులు ఒడ్డి పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు వైసీపీని గెలిపించిన మరో అంశం పాజిటివ్ ఓటింగ్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలైంది ఈ సమయంలో గతంలో మాదిరిగా నాయకులపై అవినీతి ఆరోపణలు వినిపించలేదు కింది స్థాయిలో నేతల మితిమీరని పెత్తనం లేదు ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా లబ్దిదారులకే అందుతున్నాయి ఇవన్నీ ప్రభుత్వానికి పాజిటివ్ ఓటుగా మారాయి ఇక టీడీపీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయిందనే విషయాన్ని తీసుకుంటే చాలా కారణాలు కనిపిస్తాయి దీనిలో ప్రధానంగా జగన్ నిత్యం తిట్టిపోయడం చంద్రబాబు మొదలుకొని కింద స్థాయి నాయకుడి వరకు రోజు అదో డ్యూటీలా జగన్ తిట్టడం ఫేక్ నాయకుడిని తోలనాడడం ఆ తిట్లను అనుకూల మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేయడంతో ప్రజల్లో ఏహే భావం ఏర్పడింది ప్రజల తీర్పుని పట్టేలా నాయకులు మాట్లాడడం ప్రజలు నిలదీయడం ఖచ్చితంగా టీడీపీకి క్రియేట్ చేశాయి ముప్పై పట్టించుకోకుండా కేవలం జగన్ ను వైసీపీని తిట్టడమే వారు తమ పార్టీకి చేస్తున్న సేవగా టిడిపి నాయకులు భావించారు చంద్రబాబు ఆయన కుమారుడి తీరు కూడా అదేగా ఉండడంతో ఆ పార్టీ నేతలకు ప్రజల్లో విలువ లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు ఇది కూడా ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపిందన్న అభిప్రాయం ఉంది ఇక మరో విషయం ఏమిటంటే టిడిపి నాయకులకు ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి సోషల్ మీడియా అనుకూల మీడియాలో కనిపించడమే కానీ వారు ప్రజల మధ్య కనిపించిన దాఖలాలు లేవు కరోనా విపత్కర సమయంలో వైసీపీ నేతలంతా వెళ్లి వారికి సహాయ సహకారాలు అందిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం ఇళ్లకే పరిమితం అయ్యారు ట్విట్టర్ ఫేస్బుక్ లో ప్రచారం చేసుకుని ప్రజలను విస్మరించారు దీంతో వారికి ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలు నిలదీసిన తీరు లోకేష్ అర్థం పర్ధం లేని ఆరోపణలు చేయడం కూడా టీడీపీపై ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇక మరో విషయం నేతల తీరు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనిపించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు అధికారం పోయాక లేకుండా పోయారు ఐదేళ్ల పాటు చంద్రబాబు వెంట నడిచిన నారాయణ ప్రత్తిపాటి పుల్లారావు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కేజీ కృష్ణమూర్తి పరిటాల సునీత వంటి నేతలు పూర్తిగా పార్టీని పక్కన పెట్టేశారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ నేతల తీరు ఇదే విధంగా ఉంది ఇక సీనియర్ నేతల ప్రభావంతో యువనాయకులు మొత్తం పార్టీకి దూరమయ్యారు నేతల వారసులు తప్ప ఇతరులకు పార్టీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇక టీడీపీ వైఫల్యానికి మరో ప్రధాన కారణం కుల ముద్ర ఈ ముద్ర సరిపోయడానికి చంద్రబాబు అంతగా ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు విజయవాడలోని కీలక నేతలు బయటికి వచ్చి బహిరంగంగా చంద్రబాబు సామాజిక వర్గ పెత్తనంపై విమర్శలు చేశారంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలోని కీలక నగరాలైన విజయవాడ గుంటూరు మేయర్ అభ్యర్థులుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ప్రకటించడం ప్రజల్లోని ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చినట్లయింది పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయానికి వైసీపీ దౌర్జన్యాలు దుర్మార్గాలే కారణమని సర్ది చెప్పుకోవడం ఖచ్చితంగా ఆత్మవంచే అసెంబ్లీ ఎన్నికల మొదలు పెట్టిన ఈ విమర్శల్ని చంద్రబాబు మొదలుకుని ఆ పార్టీ నేతలంతా ఎప్పటికీ కొనసాగిస్తుండడం పార్టీ కేడర్ కు కూడా రుచించడం లేదు ఇప్పటికే చారిత్రాత్మక అవమానాన్ని మూటగట్టుకున్న టీడీపీ ప్రత్యర్థిపై విమర్శలు మానుకుని సొంత ఇంటిని సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని మున్సిపల్ ఎన్నికలు చాటి చెప్పాయి ఇకనైనా ఆ పార్టీ నాయకుల్లో మార్పు వస్తుందా అన్నది చూడాలి